గురుభ్యో నమః. అందరికి నమస్కారం. వెల్కమ్ టు శ్రీ బాలు మ్యూజిక్ గ్రూప్. ఈరోజు మనము ఆడతాళం గురించి తెలుసుకుందాము. ఆడతాళంలో చతుర్స్వర జాతి గురించి చెప్తాను. ఒకసారి చూడండి, ఆడతాళానికి వచ్చేసి రెండు లఘువులు రెండు ధృతాలు ఉంటాయి. చూడండి, లఘువు అనగా ఫోర్ నోట్స్, చతుర్స్వర జాతికి. ధృతానికి వచ్చి కామన్గా టూ నోట్సే ఉంటాయి. చూడండి, తాళం వేసి చూపిస్తాను. ఆడతాళం తాళం వచ్చేసి 1 2 3 4 1 2 3 4 1 2 1 2. ఓకేనా? ఈ తాళానికి వచ్చేసి 12 నోట్స్ ఉంటాయి చతుర్స్వర జాతిలో. ఒకసారి గమనించండి, తాళానికి అనుగుణంగా నేను అలంకారాలు ప్లే చేసి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, ప్లే చేయండి. రండి ఒకసారి చూద్దాం. ఆట తాళం ఇన్ ఫాస్ట్ స్పీడ్. ఆటతాళం ఇన్ సెకండ్ స్పీడ్. ఆటతాళం ఇన్ థర్డ్ స్పీడ్. ఇప్పుడు మనము ఆటతాళంలోని తిస్ర జాతి గురించి తెలుసుకుందాం. తిస్రము అనగా మూడు అక్షరాలు అని అర్థము. ఒక లఘువుకి వచ్చేసి మూడు అక్షరాలు ఉంటాయి. రెండు లఘువులు ఆట తాళానికి వచ్చేసి రెండు లఘువులు రెండు ధృతాలు ఉంటాయి. తాళం వేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఇది ఆట తాళంలోని తిస్ర జాతి. చూడండి తాళము 1 2 3 1 2 3 1 2 1 2. ఓకేనా? ఇది ఆట తాళంలోని తిస్ర జాతి. దీనికి అనుగుణంగా, తాళానికి అనుగుణంగా నేను అలంకారాలు ప్లే చేసి చూపిస్తాను. రెండు ఒకసారి చూద్దాం. ఆట తాళం ఇన్ ఫస్ట్ స్పీడ్. ఆటతాళం ఇన్ సెకండ్ స్పీడ్.
ఆట తాళం ఇన్ థర్డ్ స్పీడ్. కాలంలోని కండజాతి గురించి తెలుసుకుందాము. కండజాతి అనగా ఐదు అక్షరాలు అని అర్థము. కండము అనగా ఐదు అక్షరాలు, ఓకేనా? ఇది లఘువుకు మాత్రమే ఐదు అక్షరాలు పడతాయి. రెండు లఘువులు రెండు ధృతాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెండు లఘువులు రెండు ధృతాలు ఉంటాయి, ఓకేనా? లఘువుకి ఐదు అక్షరాలు ఉంటాయి, ధృతానికి రెండు అక్షరాలు ఉంటాయి, ఓకేనా? ఒకసారి తాళం వేసి చూపిస్తా చూడండి. ఆట తాళంలోని కండజాతి గురించి 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 1 2, ఓకేనా? దీనికి అనుగుణంగా, తాళానికి అనుగుణంగా, ఆట తాళానికి కండజాతులు అనుగుణంగా అలంకారాలు ప్లే చేసి చూపిస్తాను. రెండు ఒకసారి చూద్దాం, ఓకేనా? ఆట తాళం ఇన్ ఫస్ట్ స్పీడ్. ఆట తాళం ఇన్ సెకండ్ స్పీడ్. ఆట తాళం ఇన్ థర్డ్ స్పీడ్. Thank you.
ఆటతాళంలోని మిశ్ర జాతి గురించి తెలుసుకుందాము. మిశ్రము అనగా సెవెన్ నోట్స్ అని అర్థము. సెవెన్ నోట్స్, లఘుకి మాత్రమే సెవెన్ నోట్స్ ఉంటాయి, ధృతానికి టూ నోట్స్ ఉంటాయి. ఆటతాళం మిశ్ర జాతి గురించి తాళం వేసి చూపిస్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఓకేనా. ఒక లఘుకి మాత్రమే, మరొక లఘుకి మరొక సెవెన్ నోట్స్. 1, 2, 3, 4, 5, 6, 7 ధృతానికి టూ నోట్స్. 1, 2, 1, 2 రెండు ధృతాలు, రెండు లఘువులు. ఆటతాళం మిశ్ర జాతి ఇది, ఓకేనా. ఆటతాళంలోని మిశ్ర జాతిలో అలంకారాలు ప్లే చేద్దాం, రండి. ఆటతాళం ఇన్ ఫస్ట్ స్పీడ్. ఆటతాళం ఇన్ సెకండ్ స్పీడ్. ఆటతాళం ఇన్ థర్డ్ స్పీడ్. ఈరోజు మనము ఆటతాళంలోని సంకీర్ణ జాతి గురించి తెలుసుకుందాము. సంకీర్ణము అనగా మొత్తం 9 నోట్స్ ఉంటాయి. 9 నోట్స్, లఘువుకి మాత్రమే 9 నోట్స్ ఉంటాయి. తాళం వేసి చూపిస్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఒక లఘుకి మాత్రమే, రెండో లఘుకి మళ్ళీ ఇంకొక లఘు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 2 లఘువులు, 2 ధృతాలు. 1, 2, 1, 2 ఇదంతా కంటిన్యూగా తాళం వేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 1, 2, 1, 2 ఇది ఆటతాళము సంకీర్ణ జాతి. దీనికి అనుగుణంగా, తాళానికి అనుగుణంగా నేను ఇప్పుడు అలంకారాలు ప్లే చేసి చూపిస్తాను, రండి ఒకసారి చూద్దాం, ఓకేనా. ఆటతాళం ఇన్ ఫస్ట్ స్పీడ్.
తాళం ఇన్ సెకండ్ స్పీడ్. ఆటతాళం ఇన్ థర్డ్ స్పీడ్. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.